విశాఖ ఏజెన్సీ హుకుంపేట మండలం గత్తుం పంచాయతీ మారుమూల ప్రాంతమైన వెలగపూడి గ్రామంకు దశాబ్దాల తర్వాత రోడ్డు నిర్మాణం చేపట్టారు. ఆ ప్రాంతం గిరిజనులు మాట్లాడుతూ ఈ రహదారి నిర్మాణం వలన వెలగపూడి గ్రామంలో సహా సుమారు 5 గ్రామాల గిరిజనులు ఇబ్బందులు తీరుతాయని, తమ గ్రామాలలో ఎవరు అనారోగ్యానికి గురైనా ఆసుపత్రికి వెళ్లేందుకు 10 కిలోమీటర్లు కాలినడకనే వెళ్లాలి అని, ఆసుపత్రికి సమయానికి వెళ్లలేక ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు ఉన్నాయని భావోద్వేగంతో వాపోయారు. ఇప్పటికైనా ఈ గ్రామాల్లో గిరిజనులు ఉన్నారని గుర్తించి వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై దృష్టి సారించి రహదారి మార్గం చేపట్టిన అధికారులకు నాయకులకు కృతజ్ఞతలు తెలుపుతూ వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గుర్తించి రహదారి ఏర్పాటు కృషి చేసిన అందరికీ జీవితాంతం రుణపడి ఉంటామని అంటున్నారు. విశాఖపట్నం జిల్లా ఉక్కంపేట మండలం గత్తుం పంచాయతీ చెందినటువంటి మాది వెలగపడు గ్రామస్తులము. మాకు గతమైతే రోడ్డు సౌకర్యం లేక చాలా ఇబ్బంది పడేవాళ్ళము. డోలిమూతలు మోసుకుంటూ ఉప్ప పిహెచ్కి వెళ్ళాలంటే 15 కిలోమీటర్లు ఉంటుంది. అప్పుడు చాలామంది అదే రోడ్డు సౌకర్యం లేక చాలామంది మార్గ మధ్యలోనే చనిపోయేవారు. అలాగే ఉప్ప పిహెచ్ లేని పక్షంలో అప్పుడు ఉక్కంపేట పిహెచ్ ఉండేది. ఉక్కంపేటకు వెళ్ళాలి అంటే ఊరు నుంచి ఉక్కంపేటకు వెళ్ళాలంటే 30 కిలోమీటర్లు వస్తుంది. 30 కిలోమీటర్లుగా మేము పోవాలంటే ఆ లోక ప్రాణాలు కూడా విడిచిపోయేవాళ్ళము. మా ఊరు నుంచి అదే జీ బొడ్డపుట్టు మెయిన్ రోడ్లో పోవాలంటే సుమారు 4-5 కిలోమీటర్లు వస్తుంది. 5 కిలోమీటర్లు మోసుకుని డోలు మొత్తంలోనే మేము అనుభవిస్తున్నాము. ఇప్పుడు అటువంటి సమయంలో మాకు ఇప్పుడు రోడ్డు సౌకర్యం కల్పించే ప్రభుత్వం వారు మంచిగా గుర్తించి ఇప్పుడు ఒక్క మా వెలకపాడు గ్రామస్తులమే కాదు, అలాగే ఈ చుట్టుప్రక్కల గ్రామాలు 4-5 గ్రామాల వాళ్ళు ఉన్నారు. చాలా ఆనందంగా రోడ్డు వచ్చిందని చెప్పి చాలా ఆనందంగా విక్రయం చేస్తున్నారని చెప్పి నేను